हाय हेलो नमस्ते वेलकम बैक टू मई चैनल ब्यूटी बडीज़ नेनु ओका कुकिंग वीडियो तो वच्चेसानंडी अदी सम्मर स्पेशल टमाटो चारू ओके इदी सम्मर लो एक्कुवगा तीसुकुंटे मंचिदंडी ओके दीनिकि कावाल्सिन इंग्रेडिएंट्स चूसेद्दाम टमाटोस कोत्तिमीर करिवेपाकु पच्चिमिर्ची चिंतपंडु उप्पु ఆవాలు జీలకర్ర పసుపు ఆయిల్ ఇవేనండి ఇంగ్రీడియెంట్స్ సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తో సమ్మర్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మిర్చి పౌడర్ యూస్ చేయట్లేదండి సమ్మర్ లో కాబట్టి మనం మిర్చి పౌడర్ గాని ఎటువంటి స్పైసెస్ గాని యూస్ చేయకుండా టేస్టీగా ఉండే టమాటా చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఓకే ఓకే ఆనియన్ కూడా అండి ఆనియన్ కూడా ఆప్షనల్ మనం యూజ్ చేయొచ్చు యూజ్ చేయకపోవచ్చు తాలింపులో వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ టొమాటోస్ని కట్ చేసుకోవాలండి ఓకే కట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకే కుక్కర్ తీసుకున్నానండి నేను కుక్కర్లో టొమాటోస్ కట్ చేసేసాను నెక్స్ట్ చింతపండు కొంచెం టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి పుల్లగా ఉండవు అనుకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి 2 పీసెస్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ అసలు యూస్ చేయము ఓకే మీకు టేస్ట్కి సరిపోకపోతే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ పసుపు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 4 విజిల్స్ పెట్టుకోవాలండి ఓకే స్టవ్ ఆన్ చేస్తున్నాను 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఓకే వెయిట్ చేద్దాం వచ్చిన తర్వాత కూడా కొంచెం చల్లారాలండి అప్పటి వరకు వెయిట్ చేద్దాం బాయిల్ అయ్యిందండి 4 విజిల్స్ చల్లారింది ఇంకా వేడిగా ఉన్నట్లయితే కొన్ని వాటర్ యాడ్ చేయండి చల్లారుతుంది ఓకే ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసి స్ట్రైన్ చేసుకోవాలి అంటే వడపోసుకోవాలి అది చూద్దాం ఇప్పుడు ఇలా స్ట్రైనర్లో వేసుకొని మీరు పప్పు గుత్తితో కానీ లేకపోతే ఏదైనా చెంచా తీసుకొనైనా ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఓకే నేను చేసి చూపిస్తానండి ఇలాగే మ్యాష్ చేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం బయటకు వచ్చేటట్టు చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ ఓకే ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న మొత్తం రసం వచ్చేసిందండి ఇంక ఇది పడేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం टेस्ट तक साल्ट ऐड चेसुकोवाली आ टेस्ट की तगट्टु साल्ट कट चेसि पेट्टुकुन्न आनियन करिवेपाकु कोत्तिमीर कूडा ऐड चेसुकोवालंडि हाफ आनियन ऐड चेयाली नेक्स्ट కొంచెం కొత్తిమీర కరివేపాకు అంటే తాలింపులో కూడా కొంచెం పెట్టుకోవాలి ఇప్పుడు కూడా కొంచెం యాడ్ చేసాలి ఇప్పుడు దీన్ని మనం వేడి చేయడానికి పెట్టాలండి ఓకే ఇప్పుడు ఇది వేడి చేయడానికి పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగిస్తున్నాను అది బాగా బాయిల్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి నెక్స్ట్ పొయ్యి మీద తాలింపు రెడీ చేసుకుందామండి ఇది కాగుతుందండి ఇది కాగేలోపు మనం తాలింపు పెట్టుకుందాం ఓకే ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది బాగా మరిగిందండి ఇది ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి దీంట్లో ఉల్లిపాయలు వేయాలి కరివేపాకు కరివేపాకు కూడా చిన్నగా కట్ చేస్తానండి ఆవాలు జీలకర్ర అండి ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఇంగు యాడ్ చేస్తున్నానండి ఇట్స్ ఆప్షనల్ ఇష్టం నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే వేసుకోండి తాలింపు అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు దీంట్లో సార్ యాడ్ చేద్దాం ఓకే సార్ యాడ్ చేయాలండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ సమ్మర్ స్పెషల్ టొమాటో చార్ రెడీ అండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ, బాయ్ బాయ్।